రేపు బీజేపీ ఛార్జిషీట్ను తెలంగాణ ప్రజల ముందు పెట్టబోతున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై డిసెంబర్ 6న సెరూర్ నగర్ స్టేడియంలో బహిరంగ సభ ఉంటుందన్నారు కిషన్ రెడ్డి. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. బీజేపీ వర్క్షాప్లో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. వెలగబెట్టినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీలకు ఒక్కో రూపాయి ఇచ్చిన పాపన పడదు. కేంద్ర ప్రభుత్వం నేరుగా 15th ప్లానింగ్ కమిషన్ ప్రకారం ఫైనాన్స్ కమిషన్ నిధేక ఆధారంగా గ్రామ పంచాయతీ నిధులు ఇస్తున్నారే తప్ప కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మనరేగా ఆధ్వర్యంలో గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్స్ కానీ ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. అది రైతులు, రైతాంగం కావచ్చు, మహిళలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు అసంతృప్తితో ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము రానున్న రోజుల్లో మరి ప్రజలను సంఘటితం చేసి ఒక ఉద్యమ బాట పట్టాల్సినటువంటి అవసరం ఉంది. అధికారం వెలగబెట్టినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీలకు ఒక్కో రూపాయి ఇచ్చిన పాపన పడదు. కేంద్ర ప్రభుత్వం నేరుగా 15th ప్లానింగ్ కమిషన్ ప్రకారం ఫైనాన్స్ కమిషన్ నిధేక ఆధారంగా గ్రామ పంచాయతీ నిధులు ఇస్తున్నారని బాధ్యతారహితంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విషయాలన్నింటిపైన కూడా మన మన మండలాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు, మన మన అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సంఘటనలు, మన మన జిల్లాలో జరుగుతున్నటువంటి సంఘటనలు అన్ని తీసుకొని మనం చార్జ్షీట్ రూపకల్పన చేసి ఆయా ప్రాంతాల్లో ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన విధానం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. అన్ని రకాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు అండగా భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది, కేంద్ర ప్రభుత్వం నిలబడుతుంది. బాధ్యతారహితంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. నిరుద్యోగ యువత ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆ రోజు ఏ రకంగా రాహుల్ గాంధీ ఈ యొక్క రాష్ట్ర రాజధానికి తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పర్యటిస్తూ అనేక రకాల హామీలు ఇచ్చారు. చివరకు చిక్కడపల్లిలో లైబ్రరీ వద్ద కూడా నిరుద్యోగుల మధ్యకు రాహుల్ గాంధీ వచ్చారు. మరి ఈరోజు అడుగుతా ఉన్నాం, ఏ ఒక్క ఉద్యోగ నియామకము కొత్తగా నోటిఫికేషన్స్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణలో లేదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కొన్ని నోటిఫికేషన్స్ ఇస్తే వాటి ప్రాసెస్ పూర్తి చేసి నేను ఉద్యోగాలు ఇచ్చానని అబద్ధాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఈరోజు.